ఒక ప్రత్యేక స్థానం ఉన్నది రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ గడ్డ మీదనే అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది మీ కలను ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని మొట్టమొదట ఈ కరీంనగర్ గడ్డ మీదనే శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించిర్రు ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట ఇచ్చిన పార్టీగా మాట తప్పని నాయకురాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మన ఆకాంక్షల్ని మన కళల్ని శ్రీమతి సోనియా గాంధీ గారు నెరవేర్చిండ్రు మిత్రులారా ఇలా మీరు ఆలోచన చేయండి ఈ కరీంనగర్ పార్లమెంటులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు సార్లు ఎంపీ అయిండు వినోద్ రావు గారు రెండు సార్లు ఎంపీ అయినరు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించలే పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆశీర్వదించి ఒక్కసారి ఎంపిక చేస్తే ఢిల్లీకి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రం కోసం గల్లీలో మీరు లొల్లి పెడితే పెద్దలు రాజయ్య గారు పొన్నం ప్రభాకర్ గారు బలరాం నాయక్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు పదకొండు మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆ రాష్ట్ర సాధననే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పొందుపరచరు కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పొందుపరిచారు ట్రిపుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ ఎయిమ్స్ హాస్పిటల్ ఐటిఐఆర్ కారిడార్ జాతీయ సాగునీటి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చట్టంలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది మరి ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనా బండి సంజయ్ ఎంపీఐ నాలుగున్నర సంవత్సరాలు కానికొస్తుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడై మూడేళ్ళు కాని వస్తుంది ఒక్క రూపాయి అయినా ఒక్క పథకమైనా తెలంగాణ రాష్ట్రానికి కానీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని కానీ సాధించిన ఈ ఉస్నాబాద్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా మా పొన్నం ప్రభాకర్ తోని చర్చకు సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఒక దిక్కు గుండు ఇంకొక దిక్కు అరగుండు ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టి పార్టీలో పదవులు అనుభవిస్తారు మన్నటికి మన్న అమిత్ షా గారు ఢిల్లీకి వినిపించిండంటే తెలంగాణకి ఏమైనా ఇస్తారనుకున్నా తెలంగాణకు వీళ్ళు ఏమన్నా తెస్తారనుకున్న మూడు గంటలు చర్చించిండ్రు వాళ్ళు చెప్పింది ఏందా అంటే చేతగానీ సన్నాసుల్లారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా యాత్రలో పాల్గొని తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంటే మీరు గాడ్లం ఈ నాయకులను పిలిపించి ఢిల్లీలో గడ్డి పెట్టారు నేను ఢిల్లీ పెద్దలను అడగదలుచుకున్నా తెలంగాణను గెలవాలంటే పార్టీ ఫిరాయింపులు కాదు పక్క పార్టీ నాయకులను కొనుగోలు చేయడం కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మీరు ఇచ్చే నిధులేందో చెప్పాలి మీరు మంజూరు చేసే ప్రాజెక్టులేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి తెలంగాణ ప్రజల్ని గెలవడం అంత ఆశామాసి కాదు తెలంగాణ ప్రజలు భయపెడితే భయపడేటోళ్ళు కాదు బెదిరిస్తే లొంగేటోళ్ళు కాదు ఒకవేళ అడ్డం తిరుగుతే ఎదురుబడి నిలబడి నీటారుగా కొట్లాడేటోళ్ళు ఈ గడ్డ మీద సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఆనాడు సర్దారు సర్వాయి పాపన్న దొరల గడిల మీద పెత్తన మీద రాచరిక పోకడల మీద బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలను కూడగట్టుకొని బహుజనుల బిడ్డగా బహుజనుల రాజ్యాన్ని స్థాపించి గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసిన బిడ్డ ఈ ప్రాంతం నుంచి పరిపాలన అందించండు సర్దారు సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారు సాయుధ రైతాంగ పోరాటం చేసి రజాకర్ల కళ్ళల్లో కారం కొట్టి ఒడిసేల్లో రాళ్ళు పెట్టి పొలిమేర్లు దాటే వరకు తరిమిన ఆడబిడ్డల చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నది ఓ చాకలి ఐలమ్మ ఓ మల్లు స్వరాజ్యం ఓ ఆరుట్ల కమలాదేవి స్ఫూర్తి ఇక్కడి ఆడబిడ్డలలో ఉన్నది ఈ ప్రాంతంలో ఓ రామ్జీ గోండు ఓ కొమరం భీము ఓ సర్దార్ సర్వాయి పాపన్న ఓ దొడ్డి కొమరయ్య ఇచ్చిన స్ఫూర్తి ఓ సోయబుల్లా ఖాన్ చేసిన త్యాగం ఇక్కడ బిడ్డల రక్తంలో నర నరాన జీర్ణించుకున్నారు అట్లాంటి తెలంగాణ గడ్డ మీద బిజెపి నాయకులు జెండాలు ఎగరేయాలంటున్నారు నేను ఒక్కటే మాట్లాడదలుచుకున్నా ఈ సంవత్సరం నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు ఒక్క రూపాయి అయినా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండా నేను అడుగుతున్నా అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ప్రధాన మంత్రులందరూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాలలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల ఊపిలో ముంచి ప్రతి వాడి నెత్తి మీద లక్షల రూపాయల అప్పు మోపిండు నరేంద్ర మోడీ ఎక్కడికి పోయినా ఆ పైసలు నేను అడుగుతున్నా మిత్రులారా రైతులకు రుణమాఫీ చేయరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయరు కానీ ప్రైవేట్ కంపెనీలకు నీరవ్ మోడీకి మల్లయ్యకు లేకపోతే అదానీలకు అంబానీలకు పన్నెండు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు రద్దు చేసిండ్రు వాళ్ళు దివాలా తీసిండ్రు వాళ్ళు కట్టలేదు అని చెప్పి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశాడు నేను అడగదలుచుకున్న ఈ దేశ ప్రధానమంత్రిని నిరుద్యోగ యువకులకు బృతి ఇవ్వవు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అన్నవు తొమ్మిదేళ్ళల్లో పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి పద్దెనిమిది వేల కోట్ల పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు కేంద్రం ఇస్తే తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏ యువకుడు కూడా రోడ్ల మీద ఖాళీగా ఉండకపోతుంటే ప్రతి వాడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటుండే కానీ కేంద్ర ప్రభుత్వం నేను అడిగిన ప్రశ్నకు ఇరవై రెండు కోట్ల వస్తే ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నిస్సిగ్గుగా పార్లమెంటులో చెప్పడం జరిగింది అందుకే మిత్రులారా నల్లధనం స్విస్ బ్యాంకు లో ఉంది లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే స్విస్ బ్యాంకు లో దాసుకున్న నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి పేదల్ని ఆశ పెట్టారు ఇలా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే పేదోళ్ళ ఖాతాలో పదిహేను లక్షలు వేయలే తెలంగాణకి ఇష్టమన్న బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించలే ఐటిఐఆర్ కారిడార్ను రద్దు చేసిర్రు గిరిజన యూనివర్సిటీ ఎక్కడుందో తెలియదు ఎయిమ్స్ ఎక్కడుందో తెలియదు ఐఐటి ఎక్కడుందో తెలియదు ఈ అన్యాయానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఎన్నికైనా బండి సంజయ్యే కారణం నేను అడగదలుచుకున్న ఈ పార్లమెంట్ సభ్యున్ని నిన్ను ఎంపీగా గెలిపిస్తే నువ్వు ఏం తెచ్చినవని నేను అడగదలుచుకున్నా నువ్వు ఎంపీగా గెలిస్తే నీ పార్టీకి అధ్యక్షుడు అయినావు కానీ తెలంగాణకు కానీ నిన్ను ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలకు కానీ ఏమి తీసుకొచ్చినవు మళ్ళీ ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతున్నా అందుకే మిత్రులరా ఇవాళ ఈ ప్రాంతంలో ఈ కరీంనగర్ గడ్డ మీద ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవద్దు డిపాజిట్లు రావద్దు బండి సంజయ్ డిపాజిట్ జప్తు అయ్యే విధంగా ఓడగొట్టాలి ఇక అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అని ఈయన ఇట్లుంటే చంద్రశేఖర్ ఎట్లున్నాడో మీకు తెలుసు ఇవాళ ఉదయం నుంచి నేను మొత్తం వీరభద్రుడు ఆశీర్వాదం తీసుకొని తోటపల్లి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల నాడు ఈ ప్రాంతం ఎడారిగా ఉన్నది ఈ రైతులు కష్టాలలో ఉన్నారు కరువుతో చచ్చిపోతున్నారని జీవన్ రెడ్డి గారు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంజూరు చేశారు దాదాపుగా భూసేకరణ జరిగిపోయింది డెబ్బై శాతం పనులైన కానీ కొన్ని వివాదాల వల్ల ప్రాజెక్టు లాగితే ఇదే గండిపల్లి దగ్గరికి కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చి అక్కడ చూసి ఇదో ప్రాజెక్టా దీన్ని మేము వచ్చిన ఎంబడే కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు తొమ్మిదేళ్లైనా ఎక్కడి గొంగడి అక్కడే ఉంది ఇవాళ అక్కడ గండిపల్లి దగ్గర కూర్చేసుకొని కూర్చోనికే ఆయన కుర్చీ దొరికిందా లేదా అని నేను అడుగుతున్నా కూర్చేసుకొని కూర్చొని కట్టాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకున్నాడయా